రైట్, గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్, హౌ యు ఆల్. సో స్పేస్ టెక్నాలజీకి సంబంధించినటువంటి అన్ని అంశాలు, రెండవది డిఫెన్స్ టెక్నాలజీ అంటే రక్షణ సాంకేతికత అని చెప్పేసి అంటాం, రక్షణకు సంబంధించినటువంటి అంశాలు. సో మూడవది న్యూక్లియర్ ఆర్ అటామిక్ ఎనర్జీ. సో న్యూక్లియర్ ఆర్ అటామిక్ ఎనర్జీకి రిలేటెడ్ గా ఉండేటువంటి అంశాలు. నంబర్ ఫోర్ ఎమర్జింగ్ టెక్నాలజీస్. రైట్, సో ఎమర్జింగ్ టెక్నాలజీస్ కు రిలేటెడ్ గా ఉండేటువంటి అంశాలు. సో నంబర్ ఫైవ్ ఐటీ, దట్ ఈస్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఆర్ ఓవరాల్ గా అర్థం ICT. సో ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీకి రిలేటెడ్ గా ఉండేటువంటి అంశాలు. దెన్ నెంబర్ సిక్స్ ఎనర్జీ సోర్సెస్ శక్తికి సంబంధించినటువంటి అంశాలు. నెంబర్ సెవెన్ బయోడైవర్సిటీ. సో బయోడైవర్సిటీ జీవ వైవిధ్యానికి సంబంధించినటువంటి అప్డేట్స్. నంబర్ ఎయిట్ పొల్యూషన్, కాలుష్యానికి సంబంధించినటువంటి అప్డేట్స్. నంబర్ నైన్ SWM, సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ కి సంబంధించినటువంటి అప్డేట్స్. నంబర్ టెన్ జెనెటిక్ ఇంజనీరింగ్ GE అండ్ ఆర్గానిక్ ఫార్మింగ్. సో GE అండ్ ఆర్గానిక్ ఫార్మింగ్ అంటే సేంద్రీయ వ్యవసాయం అనే దానికి సంబంధించినటువంటి అప్డేట్స్. నంబర్ 11 SD, దట్ ఈస్ సస్టైనబుల్ డెవలప్మెంట్, సుస్థిరాభివృద్ధికి సంబంధించినటువంటి అప్డేట్స్. నంబర్ 12 గ్లోబల్ ఎన్వైరన్మెంటల్ ఇష్యూస్, ప్రపంచ పర్యావరణ సమస్యలు అని చెప్పేసి ఉంటాం. సో గ్లోబల్ ఎన్వైరన్మెంటల్ ఇష్యూస్, ప్రపంచ పర్యావరణ సమస్యలు. సో ఈ పర్టికులర్ సెగ్మెంట్స్ అండ్ ఇంకా మిస్లేనియస్, ఓకేనా? సో మిస్లేనియస్ సంబంధించినటువంటి ఏరియాస్ ఏమైనా ఇంకా ఇందులోపల కవర్ కాకుండా మనకి ఎగ్జామినేషన్ కు సిగ్నిఫికెంట్ అనిపించినటువంటి ఏవైతే అంశాలు ఉన్నాయో, సో వాటిని కూడా మనం కవర్ చేయడం జరుగుతుంది. గాట్ ఇట్? నంబర్ వన్ ఇది. నంబర్ టూ కాన్సెప్ట్, కాన్సెప్ట్ నంబర్ వన్ ఏం చెప్పాను గుర్తుపెట్టుకోండి. కాన్సెప్ట్ నంబర్ వన్ ఈస్ ద బ్యాచ్ ఇంక్లూడ్స్ ఆల్ దీస్ సెగ్మెంట్స్. ఈ బ్యాచ్ అనేది కంప్లీట్ గా ఇక్కడ చెప్పినటువంటి ఏవైతే అంశాలు ఉన్నాయో, సో PIBకి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ కవర్ అవుతుంది. రెండవది ది హిందూ లోపల వచ్చినటువంటి కంటెంట్. మూడవది ఇంటర్నేషనల్ ఎరీనా లోపల కానీ ఆర్ నేషనల్ లెవెల్ లోపల కానీ మనకు రిపోర్ట్స్ కానీ ఇండెక్సెస్ కానీ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ సమ్మిట్ సదస్సులు ఏవైతే ఉన్నాయో అవి కవర్ అవుతుంటాయి. దెన్ విజన్ IAS లోపల వచ్చినటువంటి ఇంపార్టెంట్ సైన్స్ అండ్ టెక్నాలజికల్ డెవలప్మెంట్స్. దెన్ అఫీషియల్ వెబ్సైట్స్ లోపల వస్తున్నటువంటి అప్డేట్స్. ఇది కాన్సెప్ట్ నంబర్ వన్. కాన్సెప్ట్ నంబర్ టూ ఏం చెప్పాను, కాన్సెప్ట్ నంబర్ టూ ఈస్ మరి ఏ ఏరియాస్ లోపల మనము ఇక్కడ ఇలాంటి ఇన్ఫర్మేషన్ అంటే ఇవన్నీ PIBని కానీ ది హిందూని కానీ అఫీషియల్ వెబ్సైట్స్ ను ఏ ఏరియాస్ కు సంబంధించి మనం కవర్ చేయడం జరుగుతూ ఉంటుంది అన్నప్పుడు, సో స్పేస్ టెక్నాలజీ, డిఫెన్స్, న్యూక్లియర్, ఎమర్జింగ్ టెక్నాలజీస్, ICT, ఎనర్జీ రిసోర్సెస్, బయోడైవర్సిటీ, పొల్యూషన్, సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్, జెనెటిక్ ఇంజనీరింగ్ అండ్ ఆర్గానిక్ ఫార్మింగ్, సస్టైనబుల్ డెవలప్మెంట్, గ్లోబల్ ఎన్వైరన్మెంటల్ ఇష్యూస్ అండ్ మిస్లేనియస్ టాపిక్స్. గాట్ ఇట్? నెక్స్ట్ నంబర్ త్రీ, మూడవ అంశం ఏంటి, మీరు గుర్తుపెట్టుకోవాల్సినటువంటి మూడవ అంశం ఏంటి అంటే ఇక్కడ మూడవ అంశం మరి ఎప్పటి నుండి కవర్ అవుతుంది. సో వెన్, సో ఎప్పటి వరకు కవర్ చేయడం జరుగుతుంది అన్నప్పుడు ఇక్కడ మీకు ఆల్రెడీ July 28, ఓకేనా, July 28, 29 ఎగ్జామినేషన్స్ ఉండేవి గ్రూప్ టూ, అవి పోస్ట్ పోన్ అయ్యాయి కాబట్టి సో మనకు మేబీ నవంబర్ / డిసెంబర్ లోపల ఉండే అవకాశం ఉంటుంది. సో నవంబర్ / డిసెంబర్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ నవంబర్ లోపల ఎగ్జామ్ ఉంది అనుకోండి, నవంబర్లో ఎగ్జామ్ ఉంటే ఇక్కడ సెప్టెంబర్ 15 వరకు, ఓకే, ఆర్ డిసెంబర్లో ఎగ్జామ్ ఉంది అనుకోండి అక్టోబర్ 15 ఆర్ అక్టోబర్ 31 వరకు, ఓకేనా, అక్టోబర్ 31 వరకు మీకు కవర్ చేయబడడం జరుగుతుంది. మరి ఎప్పటి నుండి కవర్ చేయబడడం జరుగుతుంది అన్నప్పుడు ఎగ్జామ్ పోస్ట్ పోన్ అయింది కాబట్టి
ఎగ్జామ్ పోస్ట్పోన్ అయింది కాబట్టి మనకు కట్ ఆఫ్ గా 1st January, ఓకే 1st January 2024, సో 1st January 2024 టు నవంబర్ దాకా తీసుకుందాం మనం, నవంబర్ అంటే ఎగ్జామినేషన్ బట్టి, ఓకేనా? ఎగ్జామినేషన్ ఒకవేళ నవంబర్ లో అనుకుంటే అక్టోబర్ వరకు మనం తీసుకుందాం, ఓకేనా? అక్టోబర్ వరకు సిలబస్ ను కవర్ చేద్దాం, రైట్? సో 1st January to November లో ఎగ్జామ్ ఉంటే అక్టోబర్ వరకు మీకు సిలబస్ అనేది కవర్ చేయబడడం జరుగుతూ ఉంటుంది. సో ఇది థర్డ్ ఆస్పెక్ట్, ఓకేనా? సో మొదటి ఆస్పెక్ట్ ఏంటి, ఎట్లాంటి అంశాలను మనం, ఏ సోర్సెస్ మనం కవర్ చేయడం జరుగుతుంది, నంబర్ వన్. నంబర్ టూ, ఏ కాంపోనెంట్స్, ఏ కాంపోనెంట్స్ లోపల సిలబస్ కవర్ చేయబడడం జరుగుతుంది అనేది నంబర్ టూ. నంబర్ ఎప్పటి నుండి కవర్ చేయబడడం జరుగుతుంది అన్నప్పుడు, ఇక్కడ 1st January 2024 నుంచి నవంబర్ వరకు, మీకు ఎగ్జామినేషన్ డిసెంబర్ లో ఉంటే నవంబర్ వరకు మీకు ఈ క్లాసెస్ అనేవి ఉంటాయి. గాట్ ఇట్? సో ఇప్పుడు మరి ఇప్పుడు మనం స్టార్ట్ చేసేది, ఎందుకంటే మరి నవంబర్ కాదు కదా ఇది, ఇది ఆగస్ట్ మంత్ కదా, దిస్ ఈస్ ఆగస్ట్, ఓకేనా? సో ఆగస్ట్ మంత్ కాబట్టి ఇక్కడ మీకు ఇప్పుడు నేను చెప్పే ఏరియాస్ ఏవైతే ఉన్నాయో, ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ టాపిక్ అనుకుందాం మనం, స్పేస్ టెక్నాలజీ ఉంది, ఓకేనా? మీకు 12 సెగ్మెంట్స్ ఇచ్చాను కదా, 12 సెగ్మెంట్స్ ఇచ్చాను మీకు. ఈ 12 సెగ్మెంట్స్ లోపల కొన్ని ఇంటర్లింకింగ్ ఉంటాయి, ఓకేనా? నేను ఇంటర్లింక్ చేసి చెప్తాను. ఈ స్పేస్ టెక్నాలజీ ఉంది అనుకోండి, ఓకేనా? ఇప్పుడు ఈ రోజు స్టార్ట్ అయ్యేటువంటి క్లాసెస్ ఏవైతే ఉన్నాయో 12 సెగ్మెంట్స్ ను డివైడ్ చేసేసి ఒక్కొక్క సెగ్మెంట్ ను మనం ఫినిష్ చేసుకుంటూ వెళ్దాం. సో ఇప్పుడు ఈ స్పేస్ టెక్నాలజీ అనేది 1st January, ఓకేనా? 1st January to 31st July, ఓకే? సో 1st January to 31st July 2024, ఓకేనా? సో అంటే ఇది ఆగస్ట్ కాబట్టి మనం ఆగస్ట్ మంత్ అయిపోయిన తర్వాత, ఆగస్ట్ మంత్ పూర్తయిన తర్వాత మళ్ళీ ఆగస్ట్ కు సంబంధించినటువంటి డెవలప్మెంట్స్ ఆర్ అప్డేట్స్ ఏవైతే ఉన్నాయో, డెవలప్మెంట్స్ ఆర్ అప్డేట్స్ ఏవైతే ఉన్నాయో అవి మనం సెప్టెంబర్ లోపల క్లాస్ తీసుకుంటాం, డిస్కస్ చేస్తాం, ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ సెప్టెంబర్ అప్డేట్స్ ఏవైతే, డెవలప్మెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని అక్టోబర్ లోపల మనం డిస్కస్ చేయడం జరుగుతుంది. అంటే ఒక మంత్ తర్వాత ఆ మంత్ లోపల అన్ని డైమెన్షన్స్, అంటే స్పేస్ టెక్నాలజీ లోపల ఎలాంటి డైమెన్షన్స్ వచ్చాయి, డిఫెన్స్ లోపల ఎలాంటి డైమెన్షన్స్ వచ్చాయి, ICT లోపల ఎలా వచ్చాయి, బయోడైవర్సిటీ లోపల ఎలా వచ్చాయి, ఎనర్జీ సెక్టార్ కి సంబంధించి ఏం డెవలప్మెంట్స్ ఉన్నాయి, సో వీటిని ఒక మంత్ అయిపోయిన తర్వాత ఆ నెక్స్ట్ మంత్ లోపల మనం డిస్కస్ చేస్తాం. బట్ ఇప్పటి వరకు మనం ఆగస్ట్ కాబట్టి ఇది గత 7 నెలలు ఏదైతే ఉందో, గత 7 మంత్స్, లాస్ట్ 7 మంత్స్, అంటే ఫ్రమ్ 1st January to 31st July వరకు ఇప్పుడు నేను క్లాసెస్ స్టార్ట్ చేస్తున్నాను ఈ రోజు. సో ఫస్ట్ టాపిక్ మనం స్పేస్ టెక్నాలజీకి సంబంధించి ఉంటుంది. మీరు గుర్తుపెట్టుకోవాలి, బ్యాచ్ PIB బ్యాచ్ అంటే ఇప్పటి వరకు మాత్రమే కాదు, అంటే గతం నుంచి ఇప్పటి వరకు మాత్రమే కాదు, మీ ఎగ్జామినేషన్ వరకు ఈ క్లాసెస్ కంటిన్యూ అవ్వడం జరుగుతుంది. కంటిన్యూ అవ్వడం అంటే రెగ్యులర్ గా ఉండవు, ఓకేనా? అంటే ఎప్పటి వరకు రెగ్యులర్ గా ఉంటాయి అంటే, ఇప్పుడు మనం క్లాస్ స్టార్ట్ చేసాం కదా, ఎప్పటికి, July 31st, అంటే 1st January నుంచి July 31st వరకు ఈ సెగ్మెంట్స్ అయ్యేంత వరకు మీకు క్లాసెస్ రెగ్యులర్ గా నడుస్తుంటాయి. లైక్ ఈ రోజు స్పేస్ టెక్నాలజీ మనం స్టార్ట్ చేస్తాం, స్పేస్ అయిన తర్వాత డిఫెన్స్, డిఫెన్స్ అయిన తర్వాత ICT, బయోడైవర్సిటీ, ఇట్లా మీకు ఏవైతే నేను మెన్షన్ చేయడం జరిగిందో అవన్నీ సెగ్మెంట్స్ పూర్తయ్యే వరకు మనకు ఈ 31st July వరకు, 1st January నుండి 31st July వరకు సిలబస్ అంతా కూడా ఫినిష్ చేస్తాం, ఓకే? చేసిన తర్వాత మనకు ఆగస్ట్ మంత్ ఫినిష్ అవుతుంది, ఓకేనా? ఇదంతా అయిపోయేసరికి ఆగస్ట్ ఫినిష్ అవుతుంది. సో ఆగస్ట్ ఫినిష్ అయిన తర్వాత ఆగస్ట్ మంత్ కు సంబంధించినటువంటి డెవలప్మెంట్స్ సెప్టెంబర్ లోపల మనం డిస్కస్ చేస్తాం. గాట్ ఇట్? సో అర్థమైంది కదా? సో బ్యాచ్ కు సంబంధించినటువంటి అంశాలు ఇవి, రైట్? ఓకే. సో ఇప్పుడు మనం స్టార్ట్ చేయబోయేటువంటి ఏరియా, సో స్టార్ట్ చేయబోయేటువంటి ఏరియా ఏంటి అంటే స్పేస్ టెక్నాలజీ. మీకు చెప్పాను కదా ఇవన్నీ ఏరియాస్, సో ఇవన్నీ ఏరియాస్ ఏవైతే ఉన్నాయో, లైక్ సో ఇవన్నీ ఏరియాస్, సో స్పేస్ టెక్నాలజీ, డిఫెన్స్, న్యూక్లియర్, ఎమర్జింగ్ టెక్నాలజీస్, ICT, ఎనర్జీ, బయోడైవర్సిటీ, పొల్యూషన్, ఇలా ఉన్నాయిగా చాలా ఏరియాస్. మరి ఇవన్నీ ఏరియాస్ కు సంబంధించి మనం ఒక్కొక్కటి స్టార్ట్ చేస్తున్నాం. ఈ రోజు మనం స్పేస్ టెక్నాలజీని స్టార్ట్ చేస్తున్నాం, స్పేస్ టెక్నాలజీ,
సో స్పేస్ టెక్నాలజీ, స్పేస్ టెక్నాలజీ అంటే అంతరిక్ష సాంకేతికత అంటే అంతరిక్షానికి సంబంధించి, లేదా ఇంకొక పదం ఏంటి రోదసి అని చెప్పేసి అంటాం, రోదసి. ఓకేనా? మరి ఎప్పటి నుండి ఎప్పటి వరకు ఉంటుంది ఈ క్లాసెస్ అంటే, మీకు ఇంతకు ముందే చెప్పాను, ఏం చెప్పాను, సో దిస్ క్లాస్ స్టార్ట్ ఫ్రమ్ 1st January to 31st July. సో ఇది ఈ క్లాస్ కు సంబంధించి మనకి ఎప్పటి నుండి స్టార్ట్ కావడం జరుగుతూ ఉంటుంది క్లాస్ అంటే, 1st January to 31st July వరకు ఇది కంప్లీట్. ఇట్ కవర్స్ ఫ్రమ్ 1st January 2024 to 31st July 2024. కాబట్టి ఇది మనము ఇప్పుడు చూస్తున్నాం. ఇది అయిన తర్వాత జూలై మంత్ అయిన తర్వాత మళ్ళీ ఆగస్ట్ మంత్ మనం డిస్కస్ చేస్తాం. ఆగస్ట్ తర్వాత సెప్టెంబర్, అక్టోబర్, ఇలా వెళ్తుంటాం. ఓకేనా? సో ఇప్పుడే మనం స్టార్ట్ చేస్తున్నాం కాబట్టి 7 months కంప్లీట్ గా స్పేస్ టెక్నాలజీ లోపల, లాస్ట్ 7 months లోపల ఎలాంటి డెవలప్మెంట్స్ చోటు చేసుకోవడం జరిగింది అనేది మనం ఇప్పుడు ఈ సెషన్ నుండి స్టార్ట్ చేసే ప్రయత్నం చేద్దాం. గాట్ ఇట్? రైట్. సో వీ హ్యావ్ యు నో ది స్లైడ్స్. ఇక్కడ మీకు ఈ స్లైడ్ కనబడుతుంది, చూడండి. ఓకే, ఈ స్లైడ్ ఏం చెప్తా ఉన్నది అంటే, ఇక్కడ మనకు రఫ్ గా ఒక 25 డెవలప్మెంట్స్ అనేవి ఉన్నాయి. సో 25 డెవలప్మెంట్స్ ఇంకా ఉంటాయి, ఇంకా మిస్లేనియస్ కూడా ఉంటాయి. ఓకేనా? సో ఇంకా 26 మిస్లేనియస్ కూడా ఉంటాయి. ఇందులోపల కవర్ కానప్పటి చిన్న చిన్న ఏరియాస్ ఏమైనా ఉంటే మళ్ళీ నాకు నా దృష్టికి వచ్చిన అవి కూడా మనం కవర్ చేద్దాం. గాట్ ఇట్? సో ఇప్పుడు ఈ స్పేస్ టెక్నాలజీ లోపల 1st January to 31st July. ఓకే, సో 1st January to 31st July లో ఇలాంటి ఒక 25 డెవలప్మెంట్స్ అనేవి జరిగాయి. మరి ఏంటి ఆ 25? జస్ట్ బ్రీఫ్ గా నేను ఒకసారి పేర్లు చదువుతాను, చదివిన తర్వాత మనం ఒక్కొక్క ఏరియాను డిస్కస్ చేద్దాం. రైట్. సో ఫస్ట్ వన్ చూడండి, ఆప్టిమస్ సాటిలైట్, ఆప్టిమస్ ఉపగ్రహం అని చెప్పేసి అంటాం. ఆప్టిమస్ సాటిలైట్, దిస్ ఈస్ ఆఫ్ యు నో ఆస్ట్రేలియా సాటిలైట్. ఇది ఆస్ట్రేలియా దేశానికి సంబంధించినటువంటి సాటిలైట్. దెన్ ఐస్ షాట్ 2 అనే దానికి సంబంధించినప్పుడు ఇది ఒక సాటిలైట్. ఇది చాలా ఇంపార్టెంట్ మ్యాప్స్ ను ఇవ్వడం జరిగింది భారతదేశానికి సంబంధించి. చూద్దాం. నెంబర్ 3, పుష్పక్ RLV, పుష్పక్ రీయూజబుల్ లాంచ్ వెహికల్ అని చెప్పేసి అంటాం, చెప్తాను. దెన్ భారతీయ అంతరిక్ష స్టేషన్ ఆర్ బ్యాస్ అని చెప్పేసి అంటాం, BAS, భారతీయ అంతరిక్ష స్టేషన్. దెన్ ISS, ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్, అంతర్జాతీయ అంతరిక్ష ప్రయోగ కేంద్రం అని చెప్పేసి అంటాం. దెన్ స్టార్ లైనర్ మిషన్. ఓకే, సో స్టార్ లైనర్ మిషన్ సునీత విలియమ్స్ కు సంబంధించి మనం జూన్ 6th రోజున ఈ స్టార్ లైనర్ అనేటువంటి ఒక స్పేస్ క్రాఫ్ట్ అంతరిక్షం లోపలికి వెళ్ళింది. సో అక్కడ కంప్లీట్ గా బ్లాక్ అయింది తను, మీకు అందరికీ పేపర్ లోపల అక్కడిక్కడ చదువుతుంటా. దెన్ అప్డేట్స్ ఆఫ్ గగన్యాన్, సో గగన్యానికి సంబంధించినటువంటి అప్డేట్స్ ఏమున్నాయి. దెన్ అప్డేట్స్ ఆఫ్ ఆదిత్య L1, సో ఆదిత్య లగ్రాంజ్ పాయింట్ 1 ఏదైతే ఉందో, సో దీనికి సంబంధించినటువంటి అప్డేట్స్ ఏమున్నాయి. అగ్నిబాన్ రాకెట్స్, సో అగ్నిబాన్ రాకెట్ కి సంబంధించినటువంటి అంశాలు ఏంటి. దెన్ ఇవి రెండు ఒకటే. ఓకేనా? సో చిట్టికోరిన్ లాంచింగ్ స్టేషన్ ఆర్ కులశేఖర పట్టిన లాంచింగ్ స్టేషన్ అని చెప్పేసి ఉంటాం. కులశేఖర పట్టిన లేదా తుత్తుకూడి లేదా ట్యూటికోరిన్ ప్రయోగ కేంద్రం అని చెప్పేసి. దెన్ 100% FDIs ఇన్ స్పేస్ సెక్టర్, అంటే అంతరిక్ష రంగం లోపల 100% ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్, విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు మనకు 100% యాక్సెప్ట్ ఆర్ అలో చేయడం జరిగింది కొన్ని రకాల స్పేస్ సెక్టర్ లోపల ఇందులో. దెన్ PSLV ఇంటిగ్రేటెడ్ టెస్ట్ ఫెసిలిటీ అని చెప్పేసి. దెన్ TSAT-1A satellite, సో TSAT-1A satellite కి సంబంధించి. దెన్ స్పేస్ కోఆపరేషన్ డాక్యుమెంట్స్, కొన్ని డాక్యుమెంట్స్ ను డిజైన్ చేయడం జరిగింది అంతరిక్ష సహకార రంగం పైన. దెన్ ఇండియన్ ఆఫ్ ద ఇయర్ అవార్డ్ ఫర్ ఇస్రో 2023, సో ఇది 2023 కి సంబంధించినటువంటి అవార్డు ఇస్రోకి వచ్చింది. బట్ దీన్ని ఎప్పుడు ఇచ్చారు అంటే 24 లో ఇచ్చారు కాబట్టి ఇది మనకు న్యూస్ లో ఉంది. దెన్ NGLV, న్యూ
సో న్యూ జనరేషన్ లాంచ్ వెహికల్ అని చెప్పేసి ఉంటాం. న్యూ జనరేషన్ లాంచ్ వెహికల్ దెన్ కాట్2 SAT-2 కు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్, ఇన్సాట్ 3 DS కు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. సో అప్డేట్స్ ఆఫ్ చంద్రయాన్ 3 అండ్ 4 దెన్ ఇంటర్నేషనల్ డే ఆఫ్ హ్యూమన్ స్పేస్ ఫ్లైట్. సో ఇంటర్నేషనల్ డే ఆఫ్ హ్యూమన్ స్పేస్ ఫ్లైట్ కు సంబంధించి ఒక రోజును మనం ఎవ్రీ ఇయర్ సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతూ ఉంటుంది, అదేంటి అనేది. దెన్ వరల్డ్ స్పేస్ వీక్ 2024. సో ప్రతి అక్టోబర్లో ఒక వారం ఏదైతే ఉందో సో దాన్ని వరల్డ్ స్పేస్ అంతరిక్ష వారోత్సవాలుగా సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతూ ఉంటుంది, అది మరి ఈ సంవత్సరం లోపల ఎలా ఉంది. దెన్ గోపీచంద్, సో ఫస్ట్ స్పేస్ ట్రావెలర్, సో భారతదేశం నుంచి మొట్టమొదటి అంతరిక్ష పర్యాటకునిగా గోపీచంద్ అనేటువంటి వ్యక్తి రికార్డు లోపల నిలిచాడు, ఏంటి అతనికి సంబంధించి. దెన్ ఆర్యభట్ట అవార్డ్ ఫర్ పావులూరి సుబ్బారావు. సో పావులూరి సుబ్బారావుకు ఆర్యభట్ట అవార్డు వచ్చింది, మరి ఏంటి ఆ అవార్డుకు సంబంధించినటువంటి సిగ్నిఫికెన్స్. దెన్ ఆస్ట్రో టూరిజం అంటే ఏంటి, అది భారతదేశం ఎలా ఉందా ఆ కాంటెక్స్ట్ లోపల ఇండియా పరిస్థితి ఏంటి. ఓకే, సో దీస్ ఆర్ ద అప్డేట్స్. సో మరి ఇవన్నీ కూడా మనకు 1 జనవరి నుంచి 31 జులై వరకు స్పేస్ సెక్టార్ కు సంబంధించినటువంటి అంశాలు. సింపుల్, సో ఒక్కొక్కటి చూద్దాము, నీట్ గా డిస్కస్ చేసేటువంటి ప్రయత్నం చేద్దాం, సింపుల్ గా ఒక్కొక్కటి చూద్దాం. ఫస్ట్ వన్ ఏంటి అంటే ఆప్టిమస్ సాటిలైట్స్. మొదటిది ఏంటి, ఆప్టిమస్ సాటిలైట్స్. మరి ఇంతకు ముందు మీకు చెప్పాను ఆప్టిమస్ సాటిలైట్ ఈస్ ఆఫ్ ఆస్ట్రేలియా సాటిలైట్ అని చెప్పేసి, ఇది ఆస్ట్రేలియా దేశానికి సంబంధించినటువంటి ఉపగ్రహం అని చెప్పేసి మీకు ఆల్రెడీ నేను చెప్పాను. మరి ఎలా ఉంటుంది, అసలు ఏంటి దీని యొక్క కండిషన్ అనేది మనం చూద్దాం. వి హ్యావ్ యునో స్లైడ్స్. సో దిస్ ఈజ్ వాట్ యునో సాటిలైట్స్. ఇది ఆప్టిమస్ సాటిలైట్ కి సంబంధించినటువంటి ఇమేజ్ ఇది. గాట్ ఇట్. సో మరి ఎందుకు ఇది న్యూస్ లో ఉంది, ఎందుకు ఇది న్యూస్ లో ఉంది అని చూసినట్లయితే ఇక్కడ బేసిక్ ఇన్ఫర్మేషన్ కింద మీరు జాగ్రత్తగా గమనించండి. సో ఫస్ట్ ఏంటి అంటే ఈ సాటిలైట్ ఏ దేశానికి సంబంధించినటువంటి సాటిలైట్ అని చెప్పేసి అంటున్నాము, ఆస్ట్రేలియా. ఓకేనా, సో ఆస్ట్రేలియా దేశానికి సంబంధించిన సాటిలైట్. అండ్ యూ షుడ్ రిమెంబర్ వన్ మోర్ ఆస్పెక్ట్ బికాస్ దిస్ యునో ఇట్ హ్యాస్ యునో వెరీ గుడ్ సిగ్నిఫికెన్స్. దీనికి ఒక ప్రత్యేకత ప్రాధాన్యత ఉన్నది, ఏంటి అంటే ఆస్ట్రేలియా తయారు చేసినటువంటి మొత్తం సాటిలైట్స్ లోపల, ఇప్పటి వరకు ఆస్ట్రేలియా తయారు చేసినటువంటి మొత్తం సాటిలైట్స్ లోపల ఇది అత్యంత బరువైన సాటిలైట్స్. సో దిస్ ఈస్ ద హెవియెస్ట్ సాటిలైట్స్ దట్ ఈస్ బీయింగ్ మ్యానుఫ్యాక్చర్డ్ బై ఆస్ట్రేలియా సో ఫార్. గుర్తుపెట్టుకోండి, ఇది హెవియెస్ట్ సాటిలైట్స్. హెవియెస్ట్ సాటిలైట్ అంటే అత్యంత బరువైన ఉపగ్రహం, ఇది అత్యంత బరువైన ఉపగ్రహం. మరి ఎంత బరువు ఉంటుంది అంటే జస్ట్ 450 kg. ఎంత, 450 kg. మరి భారతదేశానికి సంబంధించినటువంటి కమ్యూనికేషన్ సాటిలైట్స్ 4000 kg, 5000 kg కూడా ఉన్నాయి, అంటే ఇండియన్ కాంటెక్స్ట్ లో. బట్ ఆస్ట్రేలియా దేశం లోపల, ఆస్ట్రేలియా లోపల తయారైనటువంటి సాటిలైట్స్ లో ఇప్పటి వరకు హెవియెస్ట్ సాటిలైట్ ఏది అంటే ఆప్టిమస్ సాటిలైట్. ఎంత హెవీ అంటే కేవలం 450, బట్ ఆ దేశానికి సంబంధించి అదే హెవియెస్ట్ సాటిలైట్ గా మనం కన్సిడర్ చేయడం అనేది జరుగుతుంది. మరి ఈ సాటిలైట్ ను ఆస్ట్రేలియా లోపల ఎవరు తయారు చేశారు, అంటే ఏ పర్టికులర్ కంపెనీ తయారు చేయడం జరిగింది అంటే స్పేస్ మషీన్స్ కంపెనీ. దాని పేరేంటి, స్పేస్ మషీన్స్ కంపెనీ. రాస్తున్నాను చూడండి, స్పేస్ మషీన్స్ కంపెనీ. ఓకేనా, సో స్పేస్ మషీన్స్ కంపెనీ ఏదైతే ఉందో సో ఇది తయారు చేయడం అనేది జరిగింది. మరి ఇక్కడ ఇది ఆస్ట్రేలియా సాటిలైట్ అని చెప్పేసి అంటున్నాం, మరి ఎందుకు దీని గురించి ఆస్ట్రేలియా దేశానికి సంబంధించినటువంటి సాటిలైట్ ను మనం ఎందుకు మాట్లాడుకోవాలి అంటే ఇది ఇండియాతో లింక్ అయి ఉన్నది కాబట్టి మనం మాట్లాడుకోవాలి. ఎలా లింక్ అయి ఉన్నది అన్నప్పుడు ఇక్కడ ఈ సాటిలైట్ ను మన యొక్క ఎన్ఎస్ఐఎల్ ఉంది కదా, సో న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్,
New Space India Limited. So this is what, you know, commercial arm or commercial wing of ISRO. ఇది వాణిజ్య అంగం లేదా వాణిజ్య విభాగం. గతం లోపల మీరు వినుండా యాంట్రిక్స్ కార్పొరేషన్ అని చెప్పేసి, యాంట్రిక్స్ కార్పొరేషన్ అనేది గతం లోపల ఇస్రో యొక్క వాణిజ్య కార్యకలాపాలను నిర్వహించేది. సో ఇప్పుడు మనకు రెండవది, దిస్ ఈజ్ వాట్ యునో సెకండ్ కమర్షియల్ వింగ్ ఆఫ్ ఇస్రో ఆర్ కమర్షియల్ ఆర్మ్ ఆఫ్ ఇస్రో. అంటే ఇప్పుడు ప్రస్తుతం ఇస్రో యొక్క వాణిజ్య కార్యకలాపాలను ఎవరు నిర్వహించడం జరుగుతూ ఉన్నది అన్నప్పుడు NSIL, దట్ ఈస్ న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్. అంటే ఇతర దేశాలకు సంబంధించి మన ఒప్పందాలు ఏవైతే ఉంటాయో, ఇతర దేశాల యొక్క ఉపగ్రహాలను మన భారతదేశం యొక్క రాకెట్ ద్వారా భారతదేశం నుంచి కనుక మనం పంపించామనుకోండి, అప్పుడు మనం ఏం చేయాలి, కొంత ఛార్జ్ చేయాలి వాళ్ళ ఆ దేశాల మీద కొంత ఛార్జ్ చేయడం జరుగుతుంది. మరి వాటికి సంబంధించిన కంప్లీట్ లావాదేవీలను ఎవరు నిర్వహించడం జరుగుతుంది అన్నప్పుడు NSIL. ఓకే, మరి ఈ NSIL ఏదైతే ఉందో ఇది మనకు SSLV, ఓకేనా, SSLV స్మాల్ సాటిలైట్ లాంచ్ వెహికల్. స్మాల్ సాటిలైట్ లాంచ్ వెహికల్ అంటే చిన్న ఉపగ్రహాలు ఏవైతే ఉన్నాయో, చిన్న ఉపగ్రహాలను అంతరిక్షం లోపలికి తీసుకెళ్లేటువంటి ఒక రాకెట్ ఇది. సో దిస్ ఈజ్ వాట్ ద రాకెట్స్, ఓకేనా. మరి ఇది ఎవరి రాకెట్? ఇది ఇండియా రాకెట్స్, ఇది భారతదేశానికి సంబంధించిన రాకెట్ ఇది, స్మాల్ సాటిలైట్ లాంచ్ వెహికల్. మరి ఎవరు దీన్ని ఆపరేట్ చేస్తున్నారు? NSIL వాళ్ళు దీన్ని ఎప్పటికప్పుడు ఆపరేట్ చేయడం అనేది జరుగుతుంది. మరి ఈ NSIL వాళ్ళు ఎవరితో ఒప్పందాన్ని కుదుర్చుకోవడం జరిగింది అంటే స్పేస్ మెషిన్స్ కంపెనీ. మరి స్పేస్ మెషిన్స్ కంపెనీ ఎవరిది? ఆస్ట్రేలియాది. మరి ఎలాంటి ఒప్పందం అన్నప్పుడు, ఈ ఆప్టిమస్ సాటిలైట్ ఏదైతే ఉందో, ఆప్టిమస్ సాటిలైట్ ఉంది కదా, ఈ ఆప్టిమస్ సాటిలైట్ ను SSLV రాకెట్ ద్వారా, ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఈజ్ వాట్ యు నో ఆప్టిమస్ సాటిలైట్, దిస్ ఈజ్ ఆప్టిమస్ సాటిలైట్. సో ఇది SSLV ద్వారా అంతరిక్షం లోపలికి పంపించాలి అనేది ఒప్పందం. మరి ఈ ఒప్పందాన్ని ఎప్పుడు అనౌన్స్ చేయడం జరిగింది? దిస్ అగ్రిమెంట్ వాస్ అనౌన్స్డ్, ఇది ఒక అగ్రిమెంట్, ఎవరెవరికి మధ్యలో అగ్రిమెంట్ ఇది? సో ఇండియా అంటే ఇన్ ద సెన్స్ ఇస్రో, దెన్ ఆస్ట్రేలియా. మరి ఆస్ట్రేలియా అంటే ఎవరు? ఇక్కడ స్పేస్ మషీన్స్ కంపెనీ, ఈ కంపెనీ ఉంది కదా స్పేస్ మషీన్స్ కంపెనీ, సో ఇక్కడ రాస్తారు స్పేస్ మషీన్స్ కంపెనీ SMC, ఓకేనా. ఈ రెండింటికి మధ్య లోపల అగ్రిమెంట్ అనేది కుదిరింది. మరి ఈ అగ్రిమెంట్ ను ఎప్పుడు అనౌన్స్ చేయడం జరిగింది అన్నప్పుడు గుర్తుపెట్టుకోండి, అగ్రిమెంట్ వాజ్ అనౌన్స్డ్ ఆన్ 26th June 2024. సో దీన్ని జూన్ 26, 2024 లోపల, సో దీన్ని అనౌన్స్ చేయడం అనేది జరిగింది, గుర్తుపెట్టుకోవాలి, దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. మరి ఈ అగ్రిమెంట్ వల్ల ఏం జరుగుతుంది అంటే, ఈ రెండు దేశాల మధ్య లోపల, ఇండియా ఆస్ట్రేలియా మధ్య లోపల ఈ స్పేస్ రిలేటెడ్ ఆపరేషన్స్ ఏవైతే ఉంటాయో, అంటే అంతరిక్ష రంగానికి సంబంధించినటువంటి కార్యకలాపాలకు సంబంధించినటువంటి అగ్రిమెంట్, అంటే రెండు దేశాల మధ్యలో అంతరిక్ష సంబంధాలు ఏవైతే ఉన్నాయో అవి బలోపేతం కావడం జరుగుతుంది. సో స్పేస్ రిలేటెడ్ ఆపరేషన్స్ ఆర్ యాక్టివిటీస్ ఆర్ బీయింగ్ బిల్ట్ ఆర్ స్ట్రెంగ్థెన్డ్ డ్యూ టు దిస్ పర్టిక్యులర్ అగ్రిమెంట్. సో ఈ అగ్రిమెంట్ వల్ల ఇలాంటి పరిస్థితి అనేది భవిష్యత్తు లోపల ఉండబోయే అవకాశం ఉంది. మరి అనౌన్స్ చేసింది ఎప్పుడు? 26th June 2024. మరి ఈ ఆపరేషన్ ను అంటే ఈ ప్రయోగం ఏదైతే ఉందో లాంచ్ చేయాలి కదా, మరి ఆప్టిమస్ సాటిలైట్ ను మన SSLV ద్వారా లాంచ్ చేయాలి. మరి లాంచ్ ఎప్పుడు జరగబోతున్నది అంటే టెంటేటివ్ ఇయర్, దట్ ఈస్ ఇయర్ మంత్ ఇంకా పర్టికులర్ గా మెన్షన్ ఇంకా డిసైడ్ చేయలేదు, ఎప్పుడు లాంచ్ చేయబోతున్నారు రాస్తున్నాను ఇక్కడ. లాంచ్ ఎప్పుడు చేయబోతున్నారు అంటే, సో లాంచ్ విల్ బి డన్ ఇన్ ద ఇయర్ 2026, దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్, ఓకేనా. సో లాంచ్ ఎప్పుడు చేయబోతున్నారు అంటే 2026. ఎప్పుడు అనౌన్స్ చేయడం జరిగింది అంటే 2024 జూన్ 26, ఓకే. మరి ఇక్కడ SSLV ద్వారా మనము ఇప్పటి వరకు కమర్షియల్ ఆపరేషన్స్ ను చేపట్టలేదా అంటే, ఇప్పటి వరకు కొన్ని వాణిజ్య కార్యకలాపాలను మనం ఆల్రెడీ నిర్వహించాం. SSLV D2
SSLV D2. మనకు SSLV D1, SSLV D2 అని చెప్పేసి ఉంటాం. సో SSLV D1 ద్వారా ఆల్రెడీ మనము కమర్షియల్ ఆపరేషన్ ను చేశాము. ఆల్రెడీ కమర్షియల్ లాంచ్ ను మనం టేకప్ చేయడం జరిగింది. ఓకే, బట్ ఇది ఫస్ట్ కమర్షియల్ లాంచ్. ఇది ఫస్ట్ కమర్షియల్ లాంచ్, బట్ ఫస్ట్ డెడికేటెడ్ కమర్షియల్ లాంచ్. దీంతో ఆప్టిమస్ ఏదైతే ఉందో, ఆప్టిమస్ ఇక్కడ రాస్తున్నాను, ఇక్కడ దిస్ ఈస్ వాట్ ద ఫస్ట్ డెడికేటెడ్ కమర్షియల్ లాంచ్. ఫస్ట్ డెడికేటెడ్ కమర్షియల్ లాంచ్. ఓకేనా, ఇది ఎక్స్క్లూజివ్ అన్నమాట. ఇక ఎక్స్క్లూజివ్ గా కమర్షియల్ యాక్టివిటీస్ కోసమే, అంటే ఇక్కడ కమర్షియల్ యాక్టివిటీస్ ఉన్నాయి, బట్ ఇందులో కొంత సర్వీస్, ఇండియాకి సంబంధించినటువంటి సర్వీస్ యాంగిల్ కూడా ఉంది. బట్ ఇక్కడ మనం ఇతర దేశానికి సంబంధించినటువంటి ఉపగ్రహాన్ని SSLV ద్వారా మనం లాంచ్ చేయబోతున్నాం, కాబట్టి ఇది ఎక్స్క్లూజివ్ గా. కాబట్టి ఇది ఇట్ ఈస్ ఫస్ట్ డెడికేటెడ్ కమర్షియల్ లాంచ్ ఏది అంటే ఆప్టిమస్. ఫస్ట్ కమర్షియల్ లాంచ్ ఏది అంటే SSLV D2, అంటే SSLV రాకెట్ లోపల మనకు ఫస్ట్ కమర్షియల్ లాంచ్ ఏది అన్నప్పుడు SSLV D2 ప్రయోగం. ఫస్ట్ డెడికేటెడ్ కమర్షియల్ లాంచ్ ఏది SSLVకి సంబంధించి అన్నప్పుడు మనకు ఆప్టిమస్ శాటిలైట్ ప్రయోగం. సో ఇది మనకు జనరల్ గా ఆప్టిమస్ శాటిలైట్ కి. మరి ఈ ప్రయోగం అంతా ఉంది కదా, ఈ ప్రయోగాన్ని నిర్వహించడం కోసము భారతదేశము, అదేవిధంగా ఆస్ట్రేలియా, మరి వీటి ఆధ్వర్యం లోపల ఈ ప్రయోగానికి ఒక మిషన్ పేరును పెట్టడం జరిగింది. ఈ ప్రయోగానికి ఒక పేరే పెట్టడం జరిగింది. దట్ ఈస్ వాట్ మైత్రి మిషన్. గుర్తుపెట్టుకోండి, ఇక్కడ రాస్తున్నాం చూడండి, మైత్రి మిషన్. ఏంటా మిషన్? మైత్రి మిషన్. దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. మైత్రి అంటేనే గుర్తుపెట్టుకోండి, మైత్రి అంటే అర్థం ఏంటి? ఫ్రెండ్షిప్. మైత్రి అంటేనే స్నేహం అన్నట్టు లెక్క. కాబట్టి ఫ్రెండ్షిప్ ను ఇండికేట్ చేయడం జరుగుతుంది, కాబట్టి మైత్రి మిషన్ అని చెప్పేసి అంటాం. మరి ఈ మైత్రి మిషన్ ఏదైతే ఉందో, సో ఇది ఇక్కడ, ఇది అగ్రిమెంట్ ఎప్పుడు జరిగింది? 26th 2024. ఎక్కడ జరిగింది అగ్రిమెంట్? ఇండియా స్పేస్ కాంగ్రెస్ అని చెప్పేసి. సో ఈ అగ్రిమెంట్ జరిగింది, అగ్రిమెంట్ వల్ల మనకు మైత్రి మిషన్ తెరపైకి వచ్చింది. మరి ఈ అగ్రిమెంట్ ఎక్కడ జరిగింది? ఇండియా స్పేస్ కాంగ్రెస్. గుర్తుపెట్టుకోండి, సో ఇండియా స్పేస్ కాంగ్రెస్ అనేది ఒక సమ్మిట్, ఒక సదస్సు జరిగింది. ఎక్కడ జరిగింది అన్నప్పుడు న్యూఢిల్లీ. సో దిస్ ఈజ్ హెల్డ్ ఎట్ న్యూఢిల్లీ 2024. సో 2024 సేమ్ జూన్ లోపల న్యూఢిల్లీ లోపల జరిగినటువంటి ఈ ఇండియా స్పేస్ కాంగ్రెస్ సమ్మిట్ ఏదైతే ఉందో, సో ఈ సమ్మిట్ లోపల ఈ అగ్రిమెంట్ తయారైంది. ఈ అగ్రిమెంట్ ఏం చెప్తుంది? ఈ మిషన్ కు ఒక పేరును పెట్టాలి, ఆ పేరే మైత్రి మిషన్ అని చెప్పేసి. మరి ఏంటి మైత్రి మిషన్? మైత్రి అంటే అర్థం ఏంటి? గుర్తుపెట్టుకోండి, ఓకేనా, మైత్రి అనే పదానికి అర్థం ఏంటి? దాని లోపల దాని యొక్క ఎక్స్పాన్షన్ పైన కూడా మీకు అడగడానికి అవకాశం ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ఎం ఫర్ మిషన్ ఫర్ ఏ అంటే ఆస్ట్రేలియా, ఐ అంటే ఇండియా. సో టి అంటే టెక్నాలజీ, ఆర్ అంటే రీసెర్చ్, ఐ అంటే ఇన్నోవేషన్. ఓకేనా, సో ఇక్కడ మిషన్ ఫర్ ఆస్ట్రేలియా, ఇండియా, రీసెర్చ్, టెక్నాలజీ, రీసెర్చ్ అండ్ ఇన్నోవేషన్. సో ఇది మనకు ఈ మిషన్ కు సంబంధించినటువంటి పరిస్థితి. ఇంకా ఈ మిషన్ యొక్క ఆబ్జెక్టివ్స్ ఏవైతే ఉన్నాయో, అసలు ఎందుకోసం దీన్ని చేపడుతున్నారు, దీని పర్పస్ ఏంటి అనేది ఇంకా అఫీషియల్ గా మనకు అనౌన్స్ అనేది కాలేదు.
So this is the information related to Optimus satellite. సో ఇది ఆప్టిమస్ సటిలైట్ కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్.